శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో చేపట్టే ప్రతి కాలనీ నిర్మాణం రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కృషి చేస్తున్నారని బియ్యపు పవిత్రారెడ్డి అన్నారు. ప్రతిష్టాత్మకమైన జగనన్న కాలనీలో చూడచక్కని ఇళ్లు రూపుదిద్దుకున్నాయని, పేదల సంధింటికలను సాకారం చేసేందుకు సీఎం జగనన్న సంకల్పించారని, లేఅవుట్లలో సకల సౌకర్యాలతో కూడిన నిర్మాణాలు చేయబోతున్నారని సభాముఖంగా తెలియజేశారు. ఇప్పటికే అడుసుపాల్యం లేఅవుట్ నందు కరెంటు రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, మొదటి విడతగా అర్హులైన పేదలకు 8,000 ఇంటి పట్టాలు అందజేశాం, ఇంకా 4,000 ఇంటి పట్టాలను ఇవ్వబోతున్నామని తెలియజేశారు. 3 విడతల్లో అందరికీ ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేసి ఇంటి తాళాలు లబ్ధిదారులకు జగనన్న ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. కులం, పార్టీ వర్గాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్లు కల్పించడమే ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రపంచ చరిత్రలో ఇది శుభపరిణామమని కొనియాడారు. దిశ యాప్ ప్రతి ఒక్క ఆడబిడ్డ డౌన్లోడ్ చేసుకుని రక్షణ పొందాలని బియ్యపు పవిత్రారెడ్డి కోరారు. నడవాటి అమరావతి, మా ఊరు అమ్మవారి పట్టిడ, నాకు 10 సంవత్సరాల నుంచి ఇల్లు అప్లై చేస్తా అంటే ఇంతవరకు ఇల్లు రాలేదండి. జగనన్న వచ్చిన తర్వాత ఇల్లు అప్లై చేస్తే వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. మేము తండ్రి రుణం ఈ జన్మంతా రుణపడి ఉన్నా తీర్చుకోలేము. తర్వాత కూడా మేము జగనన్నే ఓటేసి గెలిపించాము. చాలా సంతోషంగా ఉంది మాకు. ఇంట్లో కనీసం మా పేరు మీద ఇల్లు ఉంది అంటే చాలా ఆనందంగా ఉంది. ఇంట్లో కూడా ఒక విలువ అనేది ఉంది. జగనన్న వల్ల మాకు ఇంట్లో ఒక విలువ వచ్చింది. జగనన్న మాకు ఇప్పుడు ఆడబిడ్డకి పసుపు కుంకుమంగా ఇచ్చారు ఇల్లు. ఇప్పుడు అందరికీ ఆడవాళ్ళకి వచ్చింది కాబట్టి చాలా మంది చాలా సంతోషంగా ఉన్నాము. ఆడబిడ్డకి కఠినంగా అనుకుంటాము. జగనన్నకి చాలా రుణపడి ఉంటాము. గతంలో మీరు చాలా సార్లు ఇల్లు స్థలానికి అప్లై చేశారు, అప్పుడు ఆ ప్రభుత్వాలు ఇప్పుడు త్వరగా మీకు ఇల్లు వస్తుందని కలగన్నారా? మేము అప్లై చేసి కరెక్ట్ గా 3 నెలలకే మాకు ఇల్లు వచ్చింది అంటే చాలా ఆనందంగా, అసలు వస్తుందని మేము అనుకోలేదు. మాకు మా ఊర్లో చాలా మంది కూడా నిరుపేదలు అందరికీ వచ్చింది ఇల్లు. మేము అందరం చాలా సంతోషంగా దగ్గరలోనే వచ్చింది. ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ, అధికారులకి, మా నాయకులకి, కార్యకర్తలకి నా నమస్కారం. ఈ రోజున అందరికీ ఈరోజు ఒక పండగ రోజు. ఎందుకంటే ఎప్పటి నుంచో అక్క చెలమలకి ఒక ఆశ, సొంత ఇల్లు అని ఉండాలి. ఎప్పుడైనా సరే ఒక ఇల్లు కట్టుకోవాలా జీవితంలో అని అందరికి ఒక ఆశ. ఆనాడు జగనన్న పాదయాత్రలో మీ అందరికి ఒక మాట ఇచ్చారు, మా అక్క చెల్లెలకి ఖచ్చితంగా ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టి గృహప్రవేశం కూడా చేపిస్తానని ఒక మాట ఇచ్చినారు. అదే మాట ప్రకారం ఈరోజు మా ఎమ్మెల్యే గారు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు అయితేనేమి, మా నాయకులు అయితేనేమి, మేమైతేనేమి అదే ఫాలో అవుతున్నాం. మన సీఎం గారికి ఒకే కళ, ఎవరు మాకు ఇల్లు లేదు అనే మాట రావద్దు. మన రాష్ట్రంలో ఎవరైనా సరే ఇల్లు లేదు అనే మాట రావద్దు అని ఒక పెద్ద సంకల్పం పెట్టుకుని ఉన్నారు. ఆ సంకల్పంకి మేమందరం సాయం చేస్తున్నాము. మీరందరూ కూడా నేను కోరేది ఒకటే, మన సొంత అన్నతమ్ములు కూడా ఈ రోజులు చేయట్లేదు. ఒక చెల్లికి ఒక అక్కకు ఒక సైట్ ఇచ్చేది, అలాంటిది ఇప్పుడు జగనన్న మిమ్మల్ని అందరినీ ఒక సొంత అక్కను ఒక చెల్లిగా ఆయన భావిస్తున్నారు. ఖచ్చితంగా అదన్నీ గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటున్నాను. నేను 4 మండలాలు ఎత్తుకుంటే ఇందాకే మన హరియంకర్ గారు చెప్పినట్టు 10,000 ఇళ్ళు పైన ఇచ్చినా మీ మల్లంకి ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది ఇవ్వాల్సినటువి. ఎన్నున్నాయి ఇచ్చే కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఏవే మాట ఇచ్చినామో అన్నీ తీర్చేకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడు ముందే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహిళలందరినీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే, దిశ యాప్ వచ్చిందమ్మా, మీకు అందరు కూడా తెలుసుంటుంది, వాలంటీర్స్ మీకు చెప్పుంటారు. మీకు చదివే బిడ్డలు కాలేజ్కి వెళ్ళే బిడ్డలు అయితేనేమి, స్కూల్కి వెళ్ళే బిడ్డలు అయితేనేమి, ఆడవాళ్ళు ఆఫీస్కి వెళ్ళే పని చేసుకునే బిడ్డలు అయితేనేమి, యాప్ దయచేసి డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి. ఎన్నో యాప్లునే మన ఫోన్లో, వాట్సాప్, స్విగ్గీ అను, ఇన్స్టాగ్రామ్ అను, ఏమేమో యాప్స్ పెట్టుకొని ఉంటాం. ఇది మనకి బాగా ఉపయోగపడే యాప్. మనం ఏదైనా ఆడవాళ్ళు ఏదైనా ప్రమాదం ఉంటే క్షణాల్లో మహిళలు పోలీసు వచ్చి మనల్ని రక్షిస్తారు. మన రక్షణ కోసం
మన పోలీసులు అయితేనేమి మన జగనన్న అయితే మీ యాప్ క్రియేట్ చేశారు. దయచేసి మీ ఇంట్లో ఆడబిడ్డల్ని ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోమని కోరుకుంటున్నాను. అదేవిధంగా హరి అంకుల్ అన్నట్టు ఏ సమస్య వచ్చినా డైరెక్ట్గా నాకు ఫోన్ చేసే అవకాశం అందరికి ఉందమ్మా. నా నంబర్ కూడా నోట్ చేసుకోండి, 9652868480. ఇంకో నంబర్ కూడా ఉందమ్మా, 9996315478. ఈ రెండు నంబర్లు ఎప్పటికైనా నాకు కాల్ చేయండి అమ్మా, 9996315468.